ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి అంశాలని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం. ఈరోజు తిథి బహుళ పంచమి. మధ్యాహ్నం 2:45 వరకు నక్షత్ర మూల, రాత్రి 1:21 వరకు. ఈరోజు చైత్ర బహుళ పంచమి చాలా విశేషమైనటువంటి రోజు, శుభకార్య నిర్వహణకి చాలా ఉపకరిస్తుంది. ఈరోజు బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి యొక్క స్థితి పూర్వాభాద్ర 4వ పాదంలో ఉంది. కాబట్టి పుష్కరణ వాంసలో ఉన్నటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం ఈరోజు పుట్టేటువంటి వారికి బాగా ఉపకరిస్తుంది, ఉత్తమ విజయాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని కొనసాగించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆధిక్యత కలిగి ఉంటారు. గర్వంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ వృత్తిపరంగా కూడా సానుకూల ఫలితాన్ని కలిగిస్తుంది. గృహ విషయాల్లో అభిప్రాయ భేదాలు తగ్గుతాయి, విభేదాలు కూడా కనుమరుగవుతాయి. ప్రశాంత వాతావరణానికి చేపట్టేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు రాణిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. పెట్టుబడులు కూడా బాగా ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరంగా లాభాలను తెచ్చిపెడతాయి. సానుకూల పరిస్థితులు క్రీడారంగం వారికి ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రతిభ కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం, ఆనందం వంటివి కనబడతాయి. నూతన నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. మంచి ఉద్దేశాలతో చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి బాగా ఉపకరిస్తాయి, విద్యాపరమైనటువంటి విజయాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాల్లో శుభ విజయాలు ఈరోజు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ ప్రయత్నాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకునేటువంటి సంఘటనలు మెండుగా లభిస్తాయి. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతం చేసుకోవటానికి ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అలసత్వం పెరుగుతుంది, బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ సమర్థతతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఎదుర్కోగలుగుతారు. ఓర్పు సహనం తప్పనిసరి. వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా ఇబ్బందులకు గురయ్యేటువంటి సంఘటన లేకపోలేదు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. తద్వారా సంబంధ బాంధవ్యాలకి ప్రతికూల ప్రభావం ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో అలచడి ఉన్నప్పటికీ ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా అధిగమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా వికటిస్తాయి. అయినప్పటికీ అంతిమ విజయాలు గట్టి ప్రయత్నాల ద్వారా సుసాధ్యపడతాయి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవడానికి, అనుకూల పరిస్థితులు సాధించడానికి ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం శ్రేయస్కరం. రుణ ఒత్తిడులు తగ్గుతాయి, ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. విలువైనటువంటి వస్తు సేకరణ బాగా కలిసి వస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు విద్యాపరంగా కూడా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి ఉన్నతిని కలిగిస్తాయి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా ప్రగతి సాధించగలుగుతారు. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. సామర్థ్యం పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూల నిర్ణయాలు కలిసి వస్తాయి.
చేపట్టినటువంటి కార్యక్రమాలపై గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సానుకూల నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు పెరిగినప్పటికీ సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిభ కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు విద్యార్థులకి లభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులను పెంపొందింప చేసుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది, ప్రతిభ గుర్తింపబడుతుంది, ఇతరులకు ఉపకారం చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. సులభ రీతిలో సమస్యలు పరిష్కరించేటువంటి మార్గాలు పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అత్యంత ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సంఘటనలు ఆనందాన్ని, గుర్తింపుని తెచ్చిపెడతాయి. సానుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థిక వృద్ధి వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతుంది. విద్యార్థులకి సానుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. మహిళలకు గృహ కార్యక్రమాల్లో శుభ వార్తలు ఇంపుని కలిగిస్తాయి. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవడానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల ప్రభావం ఆర్థికంగా తగ్గుతుంది. గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రతికూల ప్రభావం అన్ని రంగాల వారికి ఎదురవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల్లో ఆదాయాన్ని ఆశించినంతగా పెంపొందింప చేసుకోలేకపోతారు. ఆదాయం ఉన్నప్పటికీ వ్యయం ఎక్కువ అయ్యేటువంటి సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. సమర్థతని గుర్తించలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. శత్రువులు విజృంభిస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోలేనటువంటి పరిస్థితులు అసహనాన్ని పెంచుతాయి. అయినప్పటికీ అంతిమ విజయాలు గట్టి ప్రయత్నాల ద్వారా సాధ్యపడతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వ్యాపార రంగం వారు పాటించాలి. ఆర్థిక అసహన పరిస్థితులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అసహనం సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కొనసాగుతుంది. క్రీడారంగం వారికి సానుకూల పరిస్థితులు తగ్గుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. శత్రు భీతి పెరుగుతుంది. మానసిక స్థైర్యం తగ్గేటువంటి సంఘటనలు విద్యార్థులకు ఉన్నప్పటికీ గట్టి పట్టుదలతో విజయాలు సాధించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని స్మరించడం, ప్రార్థించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సులభతరంగా సాధించగలుగుతారు. సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా సాధించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. మహిళలకు సత్వ ఆర్థికంగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ, తద్వారా విజయాలు పొందగలుగుతారు. సహనం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఆర్థిక విజయాలకే చేపట్టేటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. క్రీడారంగం వారికి స్ఫూర్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వృత్తిలో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించడమే కాకుండా ఆర్థిక వృద్ధిని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. సామర్థ్యం పెరుగుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అవకతవకలు ఏర్పడినటువంటి పరిస్థితిని సరిదిద్దుకునేటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి. విష్ణు స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణ,
పఠనం శ్రవణం వంటి కార్యక్రమాలు ప్రక్రియలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి, సామర్థ్యాన్ని పెంపొందింపచేస్తాయి, అసహన పరిస్థితులు దూరమవుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావాన్ని పెంపొందించుకుంటారు, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అసహనం ఆర్థికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఇష్టత తగ్గుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ప్రోత్సాహాన్ని వెంటనే పొందలేకపోతారు. మానసిక స్పర్ధలు పెరుగుతాయి. విభేదాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆటంకాన్ని చవిచూస్తారు. శత్రువులు బలపడతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సానుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. బలమైనటువంటి శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ఆర్థిక విరోధాల్ని కలిగిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారు సామర్థ్యంతో కూడినటువంటి సంభాషణల ద్వారా మాత్రమే విజయాలను సాధించగలుగుతారు. సానుకూల పరిస్థితులు విద్యార్థులకి కొనసాగుతాయి. అయినప్పటికీ ఆందోళన కొనసాగుతుంది. మహిళల గృహ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి కార్యక్రమంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. సానుకూల సంఘటనలు క్రీడారంగం వారికి తగ్గుతాయి. న్యాయవాద వృత్తి వారికి, వైద్య వృత్తి వారికి అవరోధాలు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. గతంలో ఏర్పడినటువంటి చిరాకులు, మనస్పర్ధలు, విభేదాలు వంటివి కనుమరుగవుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. శుభ ప్రయత్నాలు రాణిస్తాయి. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు గృహపరంగా వేగవంతంగా లాభిస్తాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తే శుభ కార్య నిర్వహణకై ఏకాగ్రత పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. సానుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. స్థానం చలనం వంటివి అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఉద్యోగస్తులకి ప్రోత్సాహం లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవడానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింప చేసుకోవడానికి ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని ఆరాధించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అలసత్వంతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. కాలయాపం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా వేధిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఓర్పు సహనంతో ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ప్రతిభ పొందలేకపోతారు. వైద్య వృత్తి వారికి అలసత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. అకారణ కలహాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవడానికి, అనుకూల పరిస్థితులు సాధించడానికి ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఆర్థికంగా తప్పనిసరి. సంఘటనలు సామరస్యంగా ఉన్నప్పటికీ ఆకస్మిక ప్రతికూల ప్రభావాలు కూడా సమాంతరంగా ఉంటాయి. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి. వేగవంతమైనటువంటి కార్యాచరణ ఉద్యోగపరంగా పనికిరాదు. ఉద్యోగస్తులు సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సానుకూల పరిస్థితులు మహిళలు గట్టి ప్రయత్నాలతో మాత్రమే సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సమర్థత ఉన్నప్పటికీ ప్రతికూల ప్రభావం శత్రువుల ద్వారా వృద్ధి చెందుతుంది. అసహన పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగా ఉపకరిస్తాయి. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవడానికి, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు వేగవంతంగా సాధించడానికి మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించడం శ్రేయస్కరం.
ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సానుకూలత పెరుగుతుంది, సంభాషణలు రుచిస్తాయి, నూతన కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ప్రబలమవుతుంది, వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, శుభకార్య నిర్వహణలో ఆర్థిక అంశాలు కూడా బాగా లభిస్తాయి, రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గర అవుతాయి, మానసిక ధైర్యం పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని వేగవంతంగా పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం, రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి బాగా కలిసి వస్తాయి, సినీ రంగం వారికి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది, వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాలపై అవగాహనతో కూడిన ఆత్మస్థైర్యం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకు పెరుగుతుంది, మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ఆర్థిక వ్యవహారాల్లో అవగాహనతో పాటు ఆశించినటువంటి ప్రయోజనాన్ని కూడా సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది, వేగవంతమైనటువంటి కార్యాచరణ సినీ రంగం వారికి లాభాలు తెచ్చిపెడుతుంది, సానుకూల నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి, క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవడానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింప చేసుకోవడానికి ఈరోజు కుంభరాశి వారు దుర్గాదేవిని పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది, ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది, అలసత్వంతో కూడిన నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది, కాబట్టి జాగ్రత్తలు వహించాలి, వ్యయాన్ని నియంత్రించలేకపోతారు, ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో అవరోధాలు కూడా ఎదురవుతాయి, నూతన కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసేటువంటి దిశగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అవరోధాలని కూడా చూస్తారు, ఓర్పు సహనం వంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి, వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు, ఆరోగ్య రక్షణ తప్పనిసరి, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి, మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఏర్పడినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు ఏర్పడతాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది, సాఫ్ట్వేర్ రంగం వారికి ఆకస్మిక ప్రతికూలత వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది, ఉద్యోగస్తులు నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి, దూకుడు స్వభావం పనికిరాదు, విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. పంచమి గురువారం సందర్భంగా ఈరోజు 12 రాశుల వారికి శ్రీ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కలగాలని, ఉత్తమ విజయాలు 12 రాశుల వారికి ఏర్పడాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వాస్తుశాస్త్రరీత్యా పాటించేటువంటి ముఖ్యమైన విధి విధానాల్లో ప్రతి ఒక్కరూ పాటించవలసిన సూత్ర ప్రాతిపదికల్లో ప్రతి ఇంట్లో కూడా టీవీలు ఫ్రిడ్జ్లు కొంటూ ఉంటారు. ఈ రెండూ కూడాను ఎక్కువగా ఆగ్నేయ దిశగా ఉండేలా చూసుకోవటం మన గృహానికి చాలా మంచిది. అలాగే స్టోరేజ్ వాటర్ కట్టవలసి వస్తే ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ఈశాన్యంలో కానీ భూమిలో అంతర్గతంగా ట్యాంక్ అనేది నిర్మించుకోవచ్చు. పడమర దక్షిణ దిశల్లో భూమి పైభాగాలను ట్యాంక్ ఉండేటట్లుగా నిర్మాణం కూడా చేసుకోవచ్చు. అయితే అవి ద్వారాలకు మాత్రం ఎదురుగా ఉండకూడదు, ద్వారంలో పడుతున్నట్టుగా మాత్రం ట్యాంక్ ఉండకూడదు. గదుల్లో కడిగినటువంటి నీరు ఈశాన్యం ద్వారా బయటకు వెళ్ళేలా తూములు అనేటువంటివి ఏర్పాటు చేసుకోవాలి. నవీన యుగంలో తూముల సంగతే మర్చిపోయారు ఇప్పుడు ఇల్లు కట్టేవాళ్ళు. తూములు ఉండటం చాలా మంచిదండి అసలు, ఎందుకంటే పండగలు పబ్బాలు వచ్చినప్పుడు కనీసం గృహాన్ని నీటితో కడగాలి కదా, చక్కగా ఊడవాలి చూడవాలి. అయితే ఇప్పుడు కేవలం తూములమే లేకుండా కేవలం బకెట్లో నీరు పోసి గుడ్డను జాడించి తుడిచేటువంటి విధి విధానాన్ని అందరూ పాటిస్తున్నారు.
ఏదేవైనా పడికి తూములు గనక ఉన్నట్లయితే ఆ నీరు పోయేటువంటి విధివిధాన రీచా కూడా అదృష్టం అనేటువంటిది ఆ ఇంటికి పడుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే నైరుతి మూల నుంచి మాత్రం ఎప్పుడూ నీళ్లు బయటికి పోకూడదు. నీళ్లు నైరుతి మూల నుంచి బయటికి పోతే డబ్బులు నిలవు, అనారోగ్య లక్షణాలు వస్తాయి, దారిద్ర బాధలు వెన్నాడతాయి. సింహద్వారం మిగిలిన గుమ్మాలు తూర్పు ఉత్తరంలోను కానీ ఈశాన్య దిశలో కానీ ఉండొచ్చు. గుమ్మానికి ఎదురుగా గుమ్మం, కిటికీకి ఎదురుగా కిటికీ ఉండాలి అంటుంది శాస్త్రం. గుమ్మానికి ఎదురుగా గుమ్మం, కిటికీకి ఎదురుగా కిటికీ, ఈ విధంగా ఉండేటట్టుగానే నిర్మాణాలు చేసుకోవాలి. గుమ్మాలు కానీ కిటికీలు కానీ సరి సంఖ్యలోనే ఉండాలి, బేసి సంఖ్యలో ఉండకూడదు. అంటే 2, 4, 6, 8, 12, 14, 16 ఈ విధంగా ఉండటం మంచిది. ఇలా ఉంటేనే మంచి జరుగుతుంది. ఒక ద్వారమే పెడతానండి నేనంటే మీ ఇష్టం, పెట్టుకోండి. శాంతి జీవితం ఒక ద్వారం ఉండొచ్చు. 2 ద్వారాలు ఉంటే జీవన వృద్ధి, అలాగే 3 ద్వారాలు ఉంటే శత్రుల వలన నిందలు. ఒక ఇంటికి 3 ద్వారాలు ఉండకూడదు వరుసన, దీనివలన శత్రు నిందలు వస్తాయి. 4 ద్వారాలు ఉంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, గౌరవం కూడా. 5 ద్వారాలు ఉంటే అనారోగ్యాలు ఎక్కువ అవుతాయి. 6 ద్వారాలు ఉంటే ఐశ్వర్యం, పుత్ర వృద్ధి కలిగి తీరుతుంది. 7 ద్వారాలు ఉంటే మాత్రం అనేక ఈది బాధలు అనుభవించాల్సి ఉంటుంది. 8 ద్వారాలు ఉంటే భోగభాగ్యాలతో తులతూగుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. 9 ద్వారాలు ఉంటే శారీరక పీడ, యజమానికి నష్టం వాటిల్లుతుంది. 10 ద్వారాలు ఉంటే మాత్రం వంశం వృద్ధిలోకి రాదు. 11 ద్వారాలు ఉంటే కష్ట నష్టాలు, చిక్కులు కలుగుతాయి. 12 ద్వారాలు ఉంటే ఉద్యోగ వృద్ధి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. 13 ద్వారాలు ఉంటే చాలా అరిష్టం. 14 ద్వారాలు ఉంటే సంపద, కుటుంబ వృద్ధి కలిగి తీరుతుంది. 15 ద్వారాలు గనక ఉంటే కష్ట నష్టాలు, అశాంతి కలుగుతాయి. 16 ద్వారాలు ఉంటే జయం, లాభం, అధికారం, కిటికీలు కూడాను ఈ విధమైనటువంటి ఫలితాలని మనకు ప్రసాదిస్తాయి. ఇక్కడ మనం గ్రహించవలసింది సరి సంఖ్యలో ద్వారాలు ఉండాలి, బేసి సంఖ్యలో కిటికీలు ద్వారాలు ఉండకూడదు. ఇది బాగా ప్రతి ఒక్కరూ కూడాను గృహ నిర్మాణంలో పాటించవలసిన ముఖ్యమైనటువంటి విధి విధానం. ఇంటి ద్వారము యొక్క తలుపులు కానీ కిటికీల యొక్క తలుపులు కానీ వాటి అంతట అవే మూసుకొని పోకూడదు. వాడంతటా అవే తెరుచుకోవడం, మూసుకోవడం చేయకూడదు. యజమానికి, యజమానురాలికి కూడా నష్టం వాటిల్లుతుంది అలా గనక ఉంటే. అతి కష్టం మీద తలుపు గడియ వేస్తుంటే వ్యధ, బాధ, ఆందోళనలు కలుగుతాయి. గడియ కూడాను అతి కష్టం మీద వేయకూడదు, ఊరికే ఇట్లా అంటే గడియ పడిపోవాలి. అందుకే అప్పుడప్పుడు వాడికి చక్కగా నూనె రాయాలి. కొబ్బరి నూనె రాసినట్టయితే చక్కగా గడియ వేయటానికి వీలుగా ఉంటుంది. గడియ వేసేటప్పుడు కూడాను మోతలు రాకూడదు అంటుంది శాస్త్రం. అలాగే ఇంటికి సింహద్వారం పెట్టేటప్పుడు గోడ మందం, లోపలి వైపు ఎక్కువగా వెలుపల వైపు తక్కువగా ఉండేటట్టుగా గోడలు, కిటికీలు పెట్టాల్సి ఉంటుంది. అలాగే కాలనీ ఇంటి దగ్గర తిరిగి మళ్ళీ గృహ నిర్మాణం అనేటువంటిది చేయవలసి కనుక వచ్చినట్లయితే ఒక్కోసారి దురదృష్టవశాత్తు కాలిపోయినట్లయితే ఇల్లు, అక్కడే మరలా నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు అక్కడ తప్పనిసరిగా పంచామృతాలతో ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయాలి. అక్కడ అభిషేకార్చన నిర్వహించాలి. ద్వారం దగ్గర కూడాను శుద్ధి చేయాలి, నీటితో తడపాలి. ఆ ఇంటి దిమ్మకు గృహ నిర్మాణం చేయవలసి ఉంటుంది.
అనంతరం మత్స్య కూర్మ యంత్రాన్ని స్థాపితం చేసి ప్రతిష్ఠ చేసి తదుపరి నిర్మాణం ప్రారంభించాలి. కాలిపోయిన చోట గృహ నిర్మాణాలు చేసేటప్పుడు ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించి తీరాల్సిందే. బరువైన వస్తువులన్నీ కూడా నైరుతి గదులు పెట్టుకోవటం మంచిది. బీరువాలు అలాగే రూమ్లోని నైరుతి భాగంలో తూర్పున కానీ ఉత్తరం వైపు కానీ చూస్తున్నట్టుగా ఉండటం కూడాను చాలా మంచిదిగా మనకు వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇంటి పైకప్పు కూడా ఎంత ఎత్తులో ఉంటే మంచిదో తెలుసుకొని చేయాలి, అంత మంచిది. కనీసం 14 అడుగులు ఎత్తైనా ఉంటే చాలా మంచిదండి ఇంటి కప్పు. ఇంటి యజమాని మాత్రం నైరుతి గదిలోను, పిల్లలు మాత్రం వాయువ్య గదిలోను ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవటం మంచిది. బంధువులు ఎవరైనా వస్తే ఉత్తర గదిలో కానీ ఈశాన్య గదిలో కానీ ఉండవచ్చు. ఒకే ఇంట్లో అన్నదమ్ములు గనక ఉండవలసి వచ్చినట్లయితే పడమర దక్షిణంలో పెద్దవారు, తూర్పు ఉత్తరాల్లో చిన్నవారు ఉండటం చాలా మంచిది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గురుబలంశాలు తెలుసుకుందాము. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. ఆనంద ప్రదాత శ్రీరాముడు అనుకుంటే మనలో అనేకులకు రామనామ సంబంధిత అనేక నియమాలు పాటించడం ద్వారా ఆనందాన్ని పొందుదాం అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం ఈ మూడింటిని సులభంగా మనకు అందించేటటువంటి పరమదైవం, వసంత ఋతువులో మనమంతా కూడా అర్చించే దైవం శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్రమూర్తుల వారి అనుగ్రహం పొందే నిమిత్తమై మనం పాటించే అనేక నియమాలలో రామకోటి వ్రాయడం ఒకటి. రామకోటి వ్రాయడం ఎలా, ఎప్పుడు రాయాలి, ఏ రోజు ప్రారంభించాలి, రామకోటి వ్రాయగలమా, 10 లక్షలో, 15 లక్షలో, 10,000, 2,000 యథాశక్తి వ్రాసి అర్ధాంతరంగా ఆపేసి మానసికంగా ఆందోళన ఇబ్బంది పడడం ఎందుకు, వ్రాయడాన్ని వాయిదా వేస్తే సరి అనుకునే వాళ్ళే మనలో అధికులు. అలా కాకుండా రామకోటిని వ్రాయడానికి ఉండే నియమాలేమిటో తెలుసుకుంటే మహదానందంగా మనమంతా కూడా రామకోటిని వ్రాయడానికి ఉపక్రమిస్తాం. వ్రాయడం అనేది లిఖిత రూపమైన చర్య. జపం అనేది మనోసంబంధితమైన నియమం. శ్రీరామ అనే 3 అక్షరాలను మనస్సులో ఒకసారి అని, ఒకసారి కాగితం పైన వ్రాసి, ఒకసారి ఆ రామనామాన్ని అనాలి, మనసులో సంకల్పం చేయడం, వ్రాతపూర్వకంగా వ్రాయడం, ధ్వనితో కూడి ఉచ్చరించడం. ఇలా ఒకసారి వ్రాసే ఈ రామనామం 3 సార్లుగా మారి మనకు రామనామాన్ని 10,000 సార్లు జపం చేసిన పుణ్యబలాన్ని అందిస్తుంది. శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కనుక రామకోటిని వ్రాయడం అంటే మన జీవితం 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఇలా అనుకుంటే ఈ కాలంలో వ్రాయగలమా, ఇంత జీవిత ఆయుర్దాయ సమయంలో వ్రాయగలమా, రోజులో ఏ సమయం రాయాలి, రామకోటి రాయడానికి ప్రారంభం చేయవలసిన రోజు పునరసు నక్షత్రం ఉన్న రోజు, లేదా ఆదివారం, లేదా నవమి తిథి. ఇందులో మళ్ళీ పునర్వసు ఆదివారం వచ్చిన రోజు కానీ, నవమి ఆదివారం వచ్చిన రోజు కానీ, పునర్వసు నవమి తిథి ఇలా వచ్చిన రోజు కానీ ఆరంభం చేస్తే ఆ రామకోటి నిరభ్యంతరంగా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది అంటుంది సంప్రదాయం. ఈ క్రమంలో వ్రాసే సమయం ఉదయం వేళ శ్రేష్టం. 6 నుంచి 7, 7 నుంచి 8 ఈ మధ్య సమయంలో ఒకసారి వ్రాసినా 5 సార్లు వ్రాసినా
అఖండమవుతుంది ఆ జపబలం. అలాగే సూర్యాస్తమయ సమయం 6 నుంచి 7 ఈ మధ్య సమయంలో రామకోటి రాయడం అత్యద్భుతమైన ప్రయోజనాలను మనకు చేకూరుస్తుంది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. కుటుంబంలోని సభ్యులంతా కూడా సమష్టిగా ఎవరికి వారు విడివిడిగా రామకోటిని వ్రాస్తూ కుటుంబమంతా కూడా కలిపి సంఖ్య పూర్తి చేసిన ఆ రామకోటి గ్రంథాలను రామాలయాలకు సమర్పించడం ద్వారా కూడా రామానుగ్రహాన్ని కుటుంబంలోని సభ్యులందరితో కలిసి స్వీకరించవచ్చు, రామానుగ్రహాలకు పాత్రలు కావచ్చు అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. ఇన్ని విధాల వెసులుబాట్లు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ప్రతిరోజు రామనామ జపం చేయడం, ఏ వాక్యం చెప్పాల్సి వచ్చినా ముందుగా శ్రీరామ జయం అని పలకడం, ఏ జాబు వ్రాయవలసి వచ్చినా ఉత్తరం వ్రాయవలసి వచ్చినా శ్రీరాములు నీవే కలవు అని చెప్పడం, చిన్నారి బాలబాలికలకు బడికి వెళ్ళే సమయంలో శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని వారికి చెప్పడం, రామస్మరణ చేయడం, ఇలా చేయడం ద్వారా కూడా మనం రామకోటిని పూర్తి చేయవచ్చు అంటుంది సంప్రదాయం. నామరామాయణం అనే పేరిట మనకు లభించే అపురూప గ్రంథం శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. ఈ 108 రామాలను చదవడం ద్వారా రామకోటి వ్రాసేంత పుణ్యఫలం మనం పెంచుకోవచ్చు అని కూడా సంప్రదాయం చెబుతుంది. కనుక రామకోటి వ్రాయడం అంటే అక్షర రూపంగా కాగితాలలో నామాన్ని లిఖించి చూపడం మాత్రమే కాదు సుమా, మనసులో సంకల్పం చేయడం, శబ్దాన్ని ధ్వని ద్వారా పలకడం, మనసులో సంకల్పం చేయడం, 3 విధాలుగా మనం రామనామాన్ని జపం చేయడం ద్వారా రామకోటి అనే ఆ సంఖ్యను కోటి అనే సంఖ్యాత్మకంగా పూర్తి చేసుకోవచ్చు అని కూడా సులభమైన మార్గంగా సంప్రదాయం తెలియజేస్తుంది. అలాగే పూర్వకాలంలో ఇంటిలో ప్రతి ఇంట్లో కూడా చిన్నారి బాలబాలికల పేర్లు రామ సంబంధితంగా ఉండేవి. రాముల వారికి తన నామం రామనామాన్ని పలికి తనని పిలిచే కన్నా దాశరథి అన్నా రాఘవ అని పిలిచినా చాలా ప్రీతి అని మనకు శ్రీమద్ రామాయణం వర్ణిస్తుంది. దశరథుని కుమారుడు రాముడు, రఘువంశకుల తిలకుడు రాముడు, అలా ఇంటికి సంబంధించిన పేరు కానీ తండ్రికి సంబంధించిన గుర్తింపు కానీ జతపరచి పిలిస్తే రాముడు ఆనందిస్తాడు, రామకోటిని వ్రాసిన పుణ్యఫలాన్ని మనకు అందిస్తాడు అనేటటువంటి విశ్వాసంతో ఆనందాన్ని పొందే నిమిత్తమై పూర్వం పెద్దలు పిల్లలకు రాఘవ రామ అన్న పేర్లు పెట్టేటటువంటి వారు, ఆ పేర్లతో పిల్లలను పిలిచేటటువంటి వారు కూడాను. వసంత ఋతువులో విశేషంగా చైత్రమాసంలో రామనామస్మరణ యోగదాయకం. ఈ నేపథ్యంలో మనమంతా కూడా రామనామ జపం చేద్దాం. రామకోటి రాయడానికి అశక్తత, ప్రత్యామ్నాయ మార్గాలు, సాధనాలు, పరిహార మార్గాలు ఏమైనా ఉన్నాయా అని అడిగేటటువంటి వారికి అద్భుతమైన పరిష్కార మార్గం మరొకటి ఉంది అని కూడా సాధనా మార్గం మనకు సూచిస్తుంది. గుప్పెడు బియ్యాన్ని చేతబుచ్చుకొని రామనామంతో ఆ బియ్యాన్ని అభిమంత్రించి ఒక పళ్ళెల్లో పోసుకోవాలి. అజపా జపం అనేటటువంటి విధానంలో సూర్యాస్తమయ సమయంలో సూర్యాస్తమయం కాకంటే పూర్వం 1/2 అయిన పిదప 1/2 ఇలాగా 1 గంట కాలం, 2.5 గడియల కాలం సంధి కాలాన్ని మనం నిర్ణయించుకొని ఆ పళ్ళెల్లో పోసిన బియ్యమును ఒక్కొక్క గింజ అలా మనవైపుగా జరుపుకుంటూ శ్రీరామ 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 అని ఆ గంట సమయము ఆ బియ్యమును మనవైపుగా మార్చుకుంటూ ఇలా చేసిన పిదప ఆ బియ్యమును విడిగా మరి ఒక పాత్రలో ఎత్తి పెట్టుకోవాలి. ఆ పాత్రలో ఉండే బియ్యమును విడిగా ఇలా సేకరించాలి. ఈ విధానంలో 100 రోజుల పాటు పూర్తి చేసి సేకరించిన ఆ బియ్యమును ద్విగుణీకృతం రెట్టింపుగా మరికొంత బియ్యమును ఈ బియ్యముతో మేళవించి సమీపంలో ఉండే రామాలయంలో అందించాలి. ఇలా 100 రోజుల పాటు బియ్యంతో సేకరించినటువంటి ఈ జప విధాన మార్గం ద్వారా చేసేటటువంటి రామనామ జపం రామకోటి వ్రాయడంతో సమానమవుతుంది అని కూడా సాధనాతంత్ర మార్గం ఇలా తెలియజేస్తుంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. అందరి క్షేమాన్ని కోరుదాం, రామనామాన్ని స్మరిద్దాం.
మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. ఉత్తరోత్తర జన్మలలో నీ వెంట వచ్చే పుణ్యం ఏమైనా ఉంటే ఇక్కడ ఏవి ఉన్నా అవి ఏవి వచ్చేవి కావు. శరీరం వదిలిపెట్టేగానే అన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే జీవుడు. జీవుడు వెంట తీసుకెళ్ళింది ఏదైనా ఉంటే తాను పెట్టినది తాను చేసినది ఏమున్నదో అదే పట్టుకుని ఎడతాడు. ఇక్కడ నీకు ఏ శక్తి ఉన్నదో ఆ శక్తిని మంచి కోసం వెచ్చించు. అది పుణ్యంగా నీ వెంట వస్తుంది. ఈ జన్మతో అయిపోతుందన్న నమ్మకం ఏం లేదుగా. మోక్షం పొందేస్తామన్న నమ్మకం ఏం లేదుగా. వచ్చే జన్మ ఉంటుందిగా, అక్కడ భార్యాబిడ్డలు ఉంటారుగా, వాళ్ళని పోషించాలిగా, ఆ జన్మలో కూడా సుఖపడాలిగా. సుఖపడాలంటే నీకు సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి వస్తు సంచయం ఉండాలిగా. ఉండాలంటే పుణ్యం ఉండాలిగా. పుణ్యం ఉంటే కదా నీకు అవి ఎవరేది, అదే కనకధార చెప్తోంది కదా. చెప్తున్నప్పుడు ఇప్పుడు నీకు ఏదుందో దాన్ని నువ్వు సమాజం కోసం వెచ్చించాలి కదా. ఇవ్వడం ద్వారా ఆవిడ ఎంత పెద్ద సిద్ధాంతాన్ని ఆవిష్కరించింది. ఇతపూర్వం చెయ్యక దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి శంకర భగవత్పాదులు ఎంత గొప్ప పరిష్కారాన్ని కనకధార ద్వారా లోకానికి అందజేశారు. ఆయన చేయకపోతే అటువంటి స్తోత్రం ఎలా అందుతుంది. అందుకని ఆయన చేత చేయించి ఆ పేద బ్రాహ్మణిని అనుగ్రహించింది లక్ష్మీదేవి. ఒక్కొక్కసారి ఒక వ్యక్తిని అడ్డుపెట్టి లోకాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భములను పరిశీలించినప్పుడు ఆ తల్లి ఎన్ని రకాలుగా ఎంతమందిని అనుగ్రహించింది. ఇంత గొప్ప అనుగ్రహం ఉందే, ఈ అనుగ్రహం ఏదైతే ఉందో ఈ అనుగ్రహం ఇలా ఇవ్వడాన్ని తద్వారా లోకానికి ఎప్పటికీ మరిచిపోలేని పాఠాన్ని నేర్పి ఉద్ధరించడం కూడా అనుగ్రహం. అక్కడికి ఆ సంఘటనలో ఆ వ్యక్తి దగ్గర పూర్తయిపోలేదు, అది అందరి ఎందు అలా సమన్వయం అయిపోతూనే ఉంది. అప్పుడు ఆ అనుగ్రహం ఎంత గొప్పది. కనకధార ఎప్పుడో కేరళ రాష్ట్రంలో కాలడి దగ్గరలో ఉన్న ఒక అగ్రహారంలో ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు జరిగింది ఆ సంఘటన. ఆవిడ్ని ఉద్ధరించింది. ఇప్పటికీ బహుశా కుటుంబం వాళ్ళు ఏమైనా ఐశ్వర్యం అనుభవిస్తున్నారేమో, అంతవరకేనా. కాదు, కనకధార ఎందుకు కురిసింది అని చదువుకున్నవాడు ఈ జన్మలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తనకున్నది ఎలా సమాజపరం చేయాలో అర్థం చేసుకున్ననాడు. వాడికి కూడా ఆవిడ పెట్టినట్టేనా. ఒకడి నెట్టు పెట్టి ఎంతమందికి ఐశ్వర్యం ఇవ్వడానికి కావలసినటువంటి అర్హతని ఆవిడ సమకూరుస్తోంది. ఇదంతా అనుగ్రహం కాదా. కాబట్టి అనుగ్రహప్రదాం ఇన్ని రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంత గొప్పగా అనుగ్రహించగలిగిన తల్లి కనుక ఇంతమందిని అర్హత అన్న కోణంలోకి తీసుకురావడానికి ఆవిడ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎంత కారుణ్యమూర్తి ఆ తల్లి. ఎవ్వరూ పడవకుండా ఉండాలని అంత కష్టపడుతూ ఉంటుంది, అంత మన పట్ల ప్రేమతో ఉంటుంది. ఆ నామం బాగా జీర్ణమైతే మనిషి జీవన విధానమే మారిపోతుంది. కాబట్టి అనుగ్రహప్రదాం బుద్ధిం. ఆ తల్లి బుద్ధిస్వరూపిణి అయి ఉన్నది. బుద్ధి అంటే అంతఃకరణ చతుష్టయంలో ఒకటి. బుద్ధి నిశ్చయం చేస్తుంది. అందుకే లోకంలో మీరు ఏ పూజ చేసినా చిట్ట చివర ఒకటి అడుగుతారు, లఘుగాయత్రి అని. ఆ దేవతను ఉద్దేశించి ఒక మాట అడుగుతారు, ప్రచోదయాత్. అమ్మా మా బుద్ధులను ప్రేరేపించు. బుద్ధి మంచి నిర్ణయం చేసిందనుకోండి, దానిని బట్టి మంచి పని చేస్తాడు. మంచి పని చేశాడనుకోండి, ప్రమాదము నుండి తప్పించుకుంటాడు, కీర్తి పొందుతాడు, పుణ్యాన్ని సమకూర్చుకుంటాడు. బుద్ధి కర్మానుసారిణి అంటూ ఉంటారు. చేసినటువంటి దుష్కర్మ ఉందనుకోండి, ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుని ప్రమాదకరమైన పని చేసి జారి కింద పడిపోతాడు. ఎందుకు వెళ్ళాను అనవసరంగా, ఎందుకు చేశాను ఆ పని, ఆ పని చేయడం వల్ల చూసారా ఎంత దెబ్బతిన్నానో జీవితంలో అంటాడు. బుద్ధి, ఎవరి బుద్ధి వాళ్ళని ఉద్ధరిస్తుంది, ఆ బుద్ధి నిర్ణయం చేస్తుంది. రెండు, బుద్ధికున్న గొప్పతనమేమి అంటే అది తెలుసుకుంటూ ఉంటుంది విషయాన్ని. విషయాన్ని గ్రహించి తెలుసుకుని మంచి చెడులు విచారణ చేసి ఇది చెయ్యమని చెప్తూ ఉంటుంది. బుద్ధి ఎప్పుడూ మంచి వైపుకి ప్రచోదనమగుగాక, నా బుద్ధి చెడు వైపునకు ప్రచోదనము పొందకుండుగాక, ఇది నాకు దేవతానుగ్రహముగా లభించుగాక. మంచి వైపుకి బుద్ధి విడితే సత్ఫలితములే వస్తాయి, బుద్ధి చెడు వైపుకి విడితే దుష్టమైన ఫలితములే వస్తాయి. అందుకే దేవతలు మాకే ఉపకారం చెయ్యాలి అంటే మా బుద్ధులను ఎప్పుడూ మంచి వైపే
ప్రచోదనము చేయుగాక, అటువైపు మాత్రమే నడిపించుగాక, ప్రచోదయాత్ 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 అని అడుగుతూనే ఉంటారు. అటువంటి బుద్ధిలో ఏడు పొరలు ఉంటాయి. ఈ ఏడు పొరల ద్వారా ఆ తల్లి అనుగ్రహిస్తూ ఉంటుంది. అందులో ఒక్కొక్క మెట్టెక్కుతున్నాడు అనుకోండి, పోని బుద్ధి బాగా అధ్యవసాయమును పొందింది, బుద్ధి పరిణితిని చేరుకుంది అంటారు. అందులో మొట్టమొదటిది ఏది అంటే శ్రౌతి అంటారు. అంటే ఒక్క మనుష్య జన్మలో మాత్రమే అసలు గురువుగారి దగ్గర కూర్చుని వినగలం. గురువు అంటేనే బరువు. గురువు దగ్గరికి వెళ్ళాను అంటే నే లఘువు. వారు గురువుగారు. గురువుగారు అన్న మాటకు అర్థమేమిటి? వారు మహాత్ములు, వారికి విషయం తెలుసు, వారు ఆచరించిన వారు, వారు బరువైన వారు, వారు నన్ను ఉద్ధరించగలరు, వారు నన్ను పైకెత్తగలరు అన్న భావన ఏది ఉంటుందో ఆ భావన అవతల వారి యందు గురుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు గురువుగారు, వ్యాస భగవానుడు గురువుగారు. వారు చెప్పిన మాటలే మనం చెప్పుకుంటున్నాం, వారి ఉచ్ఛిష్టం. అందుకే వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం, కొత్తగా ఎవరో చెప్తున్నది కాదు, అదంతా గురువాణి. అంటే వ్యాసుడు ఏం చెప్పారో, శంకరాచార్యుల వారు ఏం చెప్పారో, మహాస్వామి వారు ఏం చెప్పారో అది చెప్పుకుంటున్నాం తప్ప కొత్తగా ఎవరో చెప్తున్నది కాదు సుమా. పెద్దలైన వారు ఇతపూర్వం ఏ మార్గాన్ని చూపించారో ఆ మార్గాన్ని మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుంటున్నాం, అది గురువాణి, గురువులు వాణి. గురువులు ఇతపూర్వం ఏం చెప్పుకున్నారో దాన్ని మనం మననం చేసుకుంటున్నాం, జ్ఞాపకం తెచ్చుకొని మాట్లాడుకుంటున్నాం అని దాని అర్థం. అయినప్పుడు అటువంటి గురువు దగ్గరికి మనం చేరాలి. చేరి వారు చెప్పిన మాటలు వినాలి, విని బాగా పట్టుకోవాలి. అంతటి మహాత్ముడు శరీరంలో ఉంటే కదా మనం వింటాం. ఆయన శరీరంలో ఉండాలంటే ఆయన శరీరానికి ఖేదం కలగకుండా ఉండాలి. ఖేదం కలగకుండా ఉండాలంటే ఆయన శరీరంతో ఆయన అన్ని పనులు చేసుకోవడం కాదు, మనం ఆయనకి బరువు కొంత తగ్గించాలి అని చేసేటటువంటి సేవ ఏది ఉన్నదో దానిని శుశ్రూష, అది స్థాన శుశ్రూష. గురువుగారు ఉన్నటువంటి ప్రదేశం దగ్గర చేసేటటువంటి సేవ కావచ్చు. గురువుగారి శరీరం బడలిపోయి, పెద్దవారైపోయి, వృద్ధులైపోయి గురువుగారు శరీరంతో కష్టపడుతున్నప్పుడు ఆయన శరీరానికి కొంత ఉపశాంతి కల్పించడానికి చేసేటటువంటి సేవ కావచ్చు. ఆత్మశుశ్రూష, గురువుగారి హృదయాన్ని గుర్తించి ఆయన ఎలా చెప్పారో అలాగే బ్రతికి ఆయన్ని సంతోషపెట్టడం ఆత్మశుశ్రూష కావచ్చు. ఆ గురువు దగ్గర చేరి గురుసేవ చేయడం అంత గొప్పది మనుష్య జన్మలో. ఇది చేయవలసినది సుమా. గురువు పాదముల దగ్గరికి చేరుకోవాలి. పెద్దలు చెప్పిన మాటలు మనం స్మరించాలి. వారు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవాలి. అవి మళ్ళీ చెప్పుకుంటూ ఉండాలి, వింటూ ఉండాలి అన్న స్పృహ కలగడానికి శ్రౌతి అంటారు. చత్వా, చత్వా అంటే పరిప్రశ్న చెయ్యడం. వారు చెప్తుంటే విసుగు లేకుండా వినడం. ఎందుకని? పునరుక్తి దోషం ఉండదు వేదాంతంలో. మంచి మాటలు చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పవలసి రావచ్చు. అంత మాత్రం చేత ఇది చెప్పిందే కదండి, ఇంకా మళ్ళీ అదే చెప్పారు ఏంటండి అన్న మాట ఉండదు. రెండు, గురువు చెప్తున్నప్పుడు దానికి చెప్పిన దానికన్నా అదనపు సమాచారాన్ని వారి దగ్గర తెలుసుకోవాలని అనుకున్నా, ఒకవేళ చెప్పిన దాంట్లో మరికొంత స్పష్టత అవసరమై నేను గ్రహించలేకపోయానని అడగవలసి వచ్చినా, అడిగేటప్పుడు అంత వినయంతో అడిగినటువంటి ప్రశ్నని పరిప్రశ్న అంటారు. తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయా ఉపదేష్టంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అంటారు గీతాచార్యుడు. తత్వదర్శన, తత్వాన్ని తెలుసుకున్నటువంటి మహాపురుషులు ఉన్నారు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు, చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు, అలాగే ఆదిశంకర భగవత్పాదులు, తిరువన్నామలై భగవాన్ రమణులు, ఇటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. వారందరూ ఆ బ్రహ్మమును అనుభవించినటువంటి మహానుభావులు. సౌభాగ్యలక్ష్మీరావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీరావమ్మ.